హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఫిఫ్త్ క్లాస్ పాస్ క్వాలిఫికేషన్తో కంటోన్మెంట్ బోర్డులో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఇందులో మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ వెహికల్సెస్ అనేవి ఉన్నాయి ఫిఫ్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఐటీఐ టెన్త్ మరియు ఇంటర్మీడియట్ పాస్ క్వాలిఫికేషన్ కూడా కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు యాక్చువల్గా ఇలాంటి నోటిఫికేషన్స్కి కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చే నోటిఫికేషన్స్కి మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయినా కూడా చాలామంది పోటీ అనేది పడరు ఎందుకంటే ఎంతమంది అప్లై చేసుకున్నప్పటికీ కూడా హాల్ టికెట్స్ అనేవి కొంతమందికి మాత్రమే పంపించడం జరుగుతుంది ఒక పోస్ట్కి ముగ్గురికి కానీ ఒక పోస్ట్కి ఎనిమిది మందికి కానీ లేదా ఒక పోస్ట్కి పదహైదు మందికి మాత్రమే హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి కూడా హాల్ టికెట్స్ అనేవి పంపించారు ఒకవేళ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు హాల్ టికెట్ వస్తే మీకు ఫిఫ్టీ పర్సెంట్ జాబ్ వచ్చినట్లు తర్వాత మీరు ఎగ్జామినేషన్లో కానివ్వండి వాళ్ళు ఇచ్చినటువంటి సెలక్షన్ ప్రొసీజర్లో ఏ విధంగా మీరు మీరు పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఆధారపడి ఉంటుంది అయితే కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పోల్చుకుంటే మన స్టేట్ గవర్నమెంట్లు కానివ్వండి ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పోల్చుకుంటే మనకి దీనికి మాత్రం కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అది మాత్రం నేను మీకు క్లియర్గా చెప్పగలను ఎందుకంటే ఆల్రెడీ నేను ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ ఫేస్ చేశాను కాబట్టి ఓకే సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసినట్లయితే బేసిక్ పే అనేది ఫిఫ్త్ క్లాస్ యాక్చువల్గా మనకి కంటోన్మెంట్ బోర్డు నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ కూడా మినిమం టెన్త్ క్లాస్ క్వాలిఫైన్ అనేది అడిగే వాళ్ళు ఇంతకు ముందు బట్ ఈ నోటిఫికేషన్ మాత్రం ఫిఫ్త్ క్లాస్ పాస్ అయిన సరిపోతుంది మీరు అప్లై చేసుకోవచ్చు మాకు ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు ఎటువంటి డిజైరబుల్ క్వాలిఫికేన్ కానివ్వండి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమీ అడగలేదు జస్ట్ మీకు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ యాక్చువల్గా మనకి టెన్త్ పాస్ అయినటువంటి సారీ ఫిఫ్త్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ అనేది ఎవరు ఇవ్వరు అయితే మీ యొక్క టెన్త్ పాస్ కానివ్వండి ఇంటర్మీడియట్ పాస్ కానీ ఏ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు ఫిఫ్త్ పాస్ అయితేనే కదా అవన్నీ పాస్ అవుతారు ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే చాలు మీరు వీరికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మనకి బేసిక్ అనేది పదిహేడు వేల ఏడు ఇవ్వడం జరిగింది అంటే సాలరీ ఇంతే ఇస్తారని మీకు డౌట్ అనేది ఉండవచ్చు ఫ్రెండ్స్ ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే ఇతర అలవెన్స్ అన్ని కూడా కలుపుకుంటే డిఏ హెచ్ఆర్ఏ కంటోన్మెంట్ బోర్డుకి ఉంటే ఇతర అలవెన్స్ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లో ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల మధ్యలో శాలరీ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అతి తక్కువ క్వాలిఫికేషన్తో మంచి సాలరీతో మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకు వస్తున్నాయి కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే దీనికి ఏ విధంగా అప్లై చేయాలి అసలు మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అసలు మీరు ఈ జాబ్కి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది లాస్ట్ లో అప్పుడు మీరు మీరు అప్లై చేయాలనుకుంటే అప్లై చేసుకోండి వద్దనుకుంటే మీ ఇష్టం ఇక ఓకే సో ఓకే ఫస్ట్ నుంచి నోటిఫికేషన్ సంబంధించిన ఫస్ట్ నుంచి నేను అన్ని చెప్తాను చూడండి ఫస్ట్ వేకెన్సీ వచ్చి మనకి శానిటరీ ఇన్స్పెక్టర్ దీనికి ఇరవై ఒక వేల ఐదు వందల బేసిక్ పే ఉంది నలభై ఐదు వేలకు శాలరీ రావడం జరుగుతుంది దీనికి ఒకే ఒక వేకెన్సీ ఉంది అండ్రజుడ్ వేకెన్సీ కాబట్టి ఏ క్యాస్ట్ వరైనా సరే దీనికి అప్డేట్ చేసుకోవచ్చు టెన్త్ పాస్ అయిన దాంతో పాటుగా శానిటరీ డిప్లొమా అంటే శానిటరీ ఇన్స్పెక్టర్ డిప్లొమా సర్టిఫికేట్ అనేది ఉంటుంది అది పాస్ అయ్యి ఉండాలి అలాగే హిందీ నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి ఇక్కడ క్లియర్గా అడిగారు నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ టోటల్ నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజల్ట్కి రెండు ఎస్టీ కేటగిరీకి ఒకటి ఎక్స్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఒక వేకెన్సీ ఇవ్వడం జరిగింది ఇంటర్మీడియట్ పాస్ అయ్యాలి అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ లేదా డిప్లొమా ఇన్ పీజీడీసీఏ అంటారు దాన్ని అవి కూడా ఉంటే సరిపోతుంది అలాగే టైపింగ్ అనేది ఉండాలి ఒకవేళ ఇప్పుడు మీకు రాకపోయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు వన్స్ మనకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు అప్పుడు మీరు థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్మిట్ టైపింగ్ ఇంగ్లీష్లో కానీ లేదా థర్టీ వర్డ్స్ పర్మిట్ హిందీ టైపింగ్ కానీ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీకు రాకపోయినా పర్లేదు అప్లై చేసుకోండి మనకి ఈ మనం అప్లై చేసుకున్న తర్వాత మనకి హాల్ టికెట్ రావాలి తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది దాని తర్వాత స్కిల్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్ అంతా జరిగే ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ అవుతుంది అలపు ఈ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మీ టైపింగ్ అనేది ఇంగ్లీష్లో ఈజీగా నేర్చుకోవచ్చు వన్ ఆర్ టూ మంత్స్లో నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైనా టైపింగ్ రాకపోయి మేము అప్లై చేయాలనుకుంటే మీరు అప్లై అని చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేట్ దీనికి టెన్త్తో పాటుగా ఐటీఐ ఎలక్ట్రీషియన్లో పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బ్లాక్ స్మిత్కి కూడా ఐటీఐతో పాటుగా వెల్డర్ ట్రేడ్ అనేది చేస్తుండాలి లైన్మెన్ ఎలక్ట్రీషియన్ అని ఇవ్వడం జరిగింది దీనికి కూడా ఐటీఐ ఎలక్ట్రీషియన్ అనేది లేదా లైన్మెన్ అనేది చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు హెల్పర్ టు ఎలక్ట్రీషియన్ విషయానికి వస్తే అంటే ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉంటారో అతనికి హెల్పర్గా వర్క్ చేయాలి ఇక్కడ ఫిఫ్త్ పాస్ ఉండాలి బెల్డర్కి కూడా ఫిఫ్త్ పాస్ ఉండాలి మాలిక్ ఫిఫ్త్ పాస్ అయి ఉండాలి చౌకీదార్ కమ్ గార్డనర్కి ఫిఫ్త్ పాస్ అయి ఉండాలి ప్యూన్ లేదా టర్మినల్ ట్యాక్స్ ప్యూన్కి సంబంధించి ఫిఫ్త్ పాస్ అయి ఉండాలి చౌకీదార్ ఫిఫ్త్ పాస్ అండ్ సఫాయి వాళ్ళ డిగ్గర్కి సంబంధించి కూడా ఫిఫ్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు ఇప్పటివరకు ఏ ఏ పోస్టుకు సంబంధించి ఎంత సాలరీ ఉంటుంది దాని యొక్క మనకి క్వాలిఫికేషన్ ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకున్నాం ఇప్పుడు యొక్క ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకుందాం ఫ్రెండ్స్ మనకి అన్ని పోస్టులకి కూడా మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఇక్కడ పోస్టులు కానీ ఎస్సీ ఎస్టీకి సంబంధించి కానీ రిజర్వేషన్ చేయబడి ఉంటే మీరు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు మీ యొక్క ఏజ్ అనేది ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు నాటికి చూసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ అండ్ జనరల్ వల్ల అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఎక్సర్వీస్ మెన్కి సంబంధించి కూడా ఏజ్ అనేది ఇవ్వడం జరిగింది ఎవరైనా చూసుకోవాలనుకుంటే ఒకసారి ఎక్సర్వీస్మెన్ అంటే ఆర్మీలో నుంచి ఎవరైతే రిటైర్ అయ్యి ఉంటారో వాళ్ళు ఒకసారి చూసుకోండి ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే తక్కువ అప్లికెంట్ ఫీజే ఉంది మూడు వందల రూపాయల అప్లికేం ఫీజు ఉంది అయితే ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మెన్ విడో డైవర్స్డ్ జుడిషియలీ సెపరేటెడ్ ఉమెన్ క్యాండిడేట్స్ కి ఫిజికలీ హ్యాండికాప్ క్యాండిడేట్స్ కి వీళ్ళకి ఎటువంటి అప్లికెంట్ ఫీజు అనేది ఉండదు మిగిలిన వాళ్ళందరూ మూడు వందల రూపాయలు అప్లికేం ఫీజు అనేది పే చేయాలి అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా పే చేయాలి అనేది కూడా నేను మీకు డీడీ అనేది తీయాలి అది ఏ విధంగా అనేది కూడా చెప్తాను నెక్స్ట్ మనకి చూడండి సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి చూసుకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్కి మనకి నూట ఇరవై మార్కులకి అనేది కండక్ట్ చేస్తారు ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్కి మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది నూట ఇరవై మార్కులు కండక్ట్ చేస్తారండి సిలబస్ ఏముంటుంది ఒక్కొక్క పోస్ట్కి సంబంధించిన తర్వాత చెప్తాను నేను ఫస్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఓకే లోయర్ డివిజన్ క్లర్క్కి మనకి వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ గ్రేడ్ టూకి బ్లాక్ స్మిత్కి లైన్మెన్ ఎలక్ట్రిక్కి కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు నూట ఇరవై మార్కులకి నెక్స్ట్ మిగిలిన అన్ని పోస్టులు ఉన్నాయో హెల్పరు బెల్డరు మాలి గార్డెనరు ప్యూను చౌకీదారు సఫైవాలా లేదా డిగ్గర్ ఈ పోస్టులకి నూట ఇరవై మార్కులకు ఎగ్జామ్ మీద కండక్ట్ చేస్తారు ఇది సెలెక్షన్ ప్రొసీజర్ సంబంధించి మరి వీటి యొక్క సిలబస్ ఏముంటుంది అనేది మరి ఇక్కడ చూసినట్లయితే చూడండి సెలక్షన్ ప్రొసెస్కి సంబంధించి శానిటరీ ఇన్స్పెక్టర్కి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సుకు సంబంధించిన కోస్చన్స్ అనేవి ఉంటాయి నూట ఇరవై మార్కులకు ఎగ్జామ్ మీద కండక్ట్ చేస్తారు నూట ఇరవై కోసన్స్ అనేవి రావడం జరుగుతుంది ఇది మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది స్కిల్ టెస్ట్ అనేది మనకి శానిటరీకి సంబంధించి ఉంటుంది అది జస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది దాంట్లో ఎటువంటి మార్కులు తీసుకోరు నెక్స్ట్ వన్ వచ్చి మనకి లోయర్ డివిజన్ క్లర్క్ దీనికి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అలాగే టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు మీకు ఇంగ్లీష్ టైపింగ్ కావాలంటే ఇంగ్లీష్లో చేయవచ్చు హిందీ టైపింగ్ కావాలంటే హిందీలో టైప్ టైప్ అనేది చేయవచ్చు దీని తర్వాత మనకి ఎలక్ట్రిషన్ గ్రేట్ త్రీ దీనికి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అనేది ఉంటుంది దాని తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు నెక్స్ట్ బ్లాక్ స్మిత్ వెల్డర్ సంబంధించి కూడా సేమ్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది వన్ ట్వంటీ క్వశ్చన్స్ వన్ ట్వంటీ మార్క్స్కి దీనికి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ వచ్చి మనకి మెన్ దీనికి కూడా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ ఇంగ్లీష్ కాంపనేషన్ అనేది ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్కి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు హెల్పర్ టు ఎలక్ట్రిషియన్ మిగిలిన అన్ని పోస్టులు ఏవైతే ఉన్నాయో చూడండి హెల్పర్ టు ఎలక్ట్రిషియన్ బెల్డరు మాలి చౌకీదారు ప్యూన్ లేదా టర్మినల్ ట్యాక్స్ ప్యూను చౌకదారు సఫాయి వాళ్ళ ఈ పోస్టులు అన్నిటికీ కూడా నూట ఇరవై కోర్సెస్ అనేవి ఉంటాయి నూట ఇరవై మార్కులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఫిఫ్త్ క్లాస్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగిందండి అంటే ఫిఫ్త్ క్లాస్లో మనకి ఏదైతే సిలబస్ ఏదైతే ఉంటుందో మెయిన్గా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి స్టేట్ సిలబస్ మీరు చూసుకోవద్దండి సెంట్రల్ సిలబస్ అయితే ఉంటుందో సీబీఎస్ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఫిఫ్త్ క్లాస్ సంబంధించి అది మీరు చదువుకుంటే సరిపోతుంది ఈ పోస్టులకి ఓకే అది మీరు గమనించాలి సో నెక్స్ట్ వచ్చి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి బిఫోర్ మనకి ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది చెప్పే ముందు మీకు ఇంపార్టెంట్ చెప్తాను ఇది ఆన్లైన్లో కాదు మనం యాక్చువల్గా మీకు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ అవి అడగరు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఏ అడ్రస్కి అప్లికేషన్ పంపించాలి అంటే ఆఫీస్ ఆఫ్ ద కంటోన్మెంట్ బోర్డ్ నసీరాబాద్ డిస్ట్రిక్ట్ అజ్మీర్ రాజస్థాన్ పిన్ కోడ్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో వన్ ఈ అడ్రస్కి పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ నేను ఫస్ట్ ఆర్డ్ మీకు ఒక డౌట్ చెప్పాను నా దగ్గర ఫిఫ్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్ లేదు టెన్త్ లేదా ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్ ఉంది నేను అప్లై చేసుకోవచ్చా అంటే ఎస్ కెన్ అని మనకి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఫ్రీక్వెంట్ క్లాస్ కూడా కోసం అనేవి వాళ్ళు ఇచ్చారు సో ఇది ఫ్రెండ్స్ మనకి అప్పులు ఫామ్ ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో అప్లికేషన్ ఫామ్ యొక్క పీడిఎఫ్ దాన్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ అప్ చేయండి మొత్తం అన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి మీ పేరు మీ ఫాదర్ నేమ్ ఈ డీటెయిల్సే ఉంటాయి అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఇవన్నీ ఉంటాయి జన్ మెరిటల్ స్టేటస్ ఇవన్నీ ఉంటాయి వీటన్నిటిని మీరు ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ అనేది ఎక్కడికి పంపించాలి అనేది నేను ఆల్రెడీ చెప్పాను ఆఫీస్ ఆఫ్ ద కంటోన్మెంట్ బోర్డ్ నసీరాబాద్ డిస్ట్రిక్ట్ అజ్మీర్ రాజస్థాన్ ఈ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్స్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ పంపించే ముందు ఇక్కడ వచ్చినటువంటి చూడండి నేను ఇక్కడ మీకు లిస్ట్లో చూపిస్తున్నాను మార్క్షీట్లు రెండు సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలాప్స్ థర్టీ రూపీస్ పోస్టల్ స్టాంప్స్ అందించినటువంటి సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్విలాప్లు అలాగే త్రీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ కూడా వీడియో డైవర్స్ జుడిషియల్ సపరేట్ ఉమెన్ ఎవరైతే ఉంటే దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే అవి అలాగే అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలని చెప్పాను కదా అప్లికేషన్ ఫీజు అనేది డీడీ అనేది తీయాలండి డీడీ అనేది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డు నసీరాబాద్ వారి పేరుపైన మీరు బ్యాంకులో కట్టవలసి ఉంటుంది అమౌంట్ ఆ కమౌ అమౌంట్ కట్టినటువంటి డీడీని కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా పంపించాల్సి ఉంటుంది ఒక జిరాక్స్ చేసి పెట్టుకోండి ఒరిజినల్ కాల్కి పంపించండి సో ఇది ఈ విధంగా మనము మనకు అప్లికేషన్ ఫామ్తో పాటుగా నేను ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి లిస్ట్ ఆఫ్ ఇక్కడ ఏబిసి ఉంది కదండి ఈ లిస్ట్లో వచ్చినటువంటి మన జిరాక్స్ కాపీస్ కూడా మనం పంపించాల్సి ఉంటుంది ఓకే సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అంటే రిటర్న్ టెస్టులు అవన్నీ కూడా మనకి అజ్మీర్ రాజస్థాన్ లో ఉన్నటువంటి అజ్మీర్ అనే ప్రాంతంలో జరుగుతాయి ఎందుకంటే మనకి ఈ యొక్క నసీరాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అనేది అక్కడే ఉంది కాబట్టి ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోండి మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే ఫ్రెండ్స్